ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఒక అవినీతి పరుడిని తీసుకువచ్చి మున్సిపల్ కమిషనర్గా పెట్టి అతన్ని కాపాడుతున్నారు. అతనిపై వచ్చిన ఆరోపణలు కూడా చాలా దుర్మార్గమైన ఆరోపణలు. మున్సిపాలిటీలో పేదలు మహిళలు బాధలు పట్టించుకునే నాదుడు లేడు. పారిశుద్ధ్యం అధ్వాన్నం, దోమల బారిన పడి రోగాల పాలవుతున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో తాగే మంచి నీళ్లను కూడా పరిశుభ్రంగా ఇవ్వటం లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా రోడ్లు డ్రైన్లు వేశాము. నేడు డ్రైన్లు వేసి ఉద్ధరిస్తున్నామని చెబుతూ సరైన ప్రమాణాలు పాటించకుండా బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్లు కమిషన్లకు కక్కుర్తి పడ్డారు. ఇంతవరకు దోమల మందు కొట్టడం కూడా మున్సిపాలిటీలో ప్రజలకు చూడలేదు. కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్కు సమస్య చెబితే నేను ఫోన్ చేస్తే 2000 మంది వస్తారు, పిలవమంటారా? డిఎస్పీకి ఫోన్ చేయనా అని బెదిరిస్తున్నాడు. అసమర్థులైన మున్సిపల్ అధికారులను పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పక్కనే కృష్ణానది ఉన్నా త్రాగటానికి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత ఆశయాలతో పనిచేయాల్సిన వచ్చిన టీడీపీ కౌన్సిలర్లను పనులు చేయనీయకుండా కోర్టులో పెట్టి నాటకాలు ఆడుతున్నారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ కొండపల్లి మున్సిపాలిటీని సందర్శించాలి. సమర్థుడైన మున్సిపల్ కమిషనర్ను నియమించాలి. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. చిట్టిబాబు గారు ప్రజల సమక్షంలో, ప్రజాప్రతిల సమక్షంలో కౌన్సిలర్స్ ఎన్నుకున్నారని ఆ సమాచారాన్ని కోర్టుకు కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ అది బయటకు వచ్చింది. వైస్ ప్రెసిడెంట్గా సుఖ్యలక్ష్మి గారు, అట్లాగే చుట్టుకొదిరి శ్రీను, ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో ఎన్ని జరిగాయో తెలిసాయి. కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చెప్పాలి. వాళ్ళని కనీసం కౌన్సిలర్గా కూడా గౌరవించట్లా. మున్సిపల్ కమిషనర్ ఒక అవినీతి పరుడిని తెచ్చిపెట్టి అతని మీద ఆరోపణలు ఉంటే కూడా కాపాడుతున్నారు. ఆరోపణలు కూడా చాలా దుర్మార్గమైన ఆరోపణలు చెప్పమ్మా. వందల మంది చదువుకునే స్కూల్ పక్కనే ఈ విధంగా గుంటలు తయారు చేసి ప్లాట్లు, ఇల్లు నిర్మాణం చేసే ప్లాట్లని గుంటలుగా చేసి గోవలు వ్యాప్తి చెంది ఇక్కడ పశువులు కూడా ఈ విధంగా సేకరించే చూడండి. గోవల్ని ఉత్పత్తి చేసి ఊరి మీద పంపిస్తూ ఉన్నారు, ఈ కాలనీ మీద పంపిస్తూ ఉన్నారు, ఈ ప్రాంతానికి పంపిస్తూ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ ఇప్పుడే వచ్చారు ఇక్కడికి, సబ్ కలెక్టర్ వచ్చారు. సబ్ కలెక్టర్కి ఈ వాస్తవాలను చూపించాలని భూలక్ష్మి గారు, ఇక్కడున్న కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అంతా కూడా సబ్ కలెక్టర్కి, కమిషనర్కి చూపిద్దామనే ప్రయత్నం చేస్తే కూడా అధికార పార్టీ వారు, మున్సిపల్ కమిషనర్, వాళ్ళకి ఇష్టమైన ప్రాంతాలనే, వాళ్ళు చూపించే ప్రాంతాలే వాళ్ళకు చూపించాలని అధికారులకి చెప్తారు. ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నారు కొండపల్లి మున్సిపాలిటీ. మరి ఇక్కడ చూడాలి, అంటే అసమర్థులైన మున్సిపల్ అధికారులను పెట్టుకొని ఇట్లా ప్రజల ఆరోగ్యంతో, జీవితాలతో, ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఇక్కడ కార్పొరేటర్, ఇక్కడ కౌన్సిలర్ చెప్తా ఉన్నాయి, కౌన్సిలర్గా ప్రజలను ఎన్నుకున్నారు. ఈరోజు కూడా సోషల్ మీడియాలో మీడియాకి ప్రజలకి చెప్తా ఉన్నాను, ఒక కౌన్సిలర్గా నేను గెలిచాను, ఎంతో ఉన్నతాశయాలతో పనిచేయాలని వచ్చాను. ఇవాడ మమ్మల్ని 16 నెలల నుంచి 18 నెలలు అయింది మీకు గెలిచి, మమ్మల్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టాను. శుభ్రంగా అభివృద్ధి మున్సిపల్ కౌన్సిలర్లు ఇక్కడ పెట్టి కమిషన్లు పెట్టి లాస్ట్లో వచ్చిన మున్సిపల్ కమిషన్ తోసుకుంటాను. అతను వివాదాల్లో ఇరుక్కున్నాడు, పొద్దున్న లేస్తే విచారణలు ఎదుర్కొంటా ఉన్నాడు. మరి ప్రజలేమో ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు, ప్రజలేమో దోమలు బారిన పడుతున్నారు, వాళ్ళంతా ఖర్చు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటా ఉన్నారు. కావడానికి మంచిది కూడా సరిగ్గా ఉంటున్నారు.
పక్కనే కృష్ణా నది ఉంది, పరిశుద్ధి పనులు సరిగా లేవు. అప్పట్లో ఇక్కడ పంచాయతీ ఉండేటప్పుడు కొండపల్లి పంచాయతీ కావచ్చు, ఉగ్రపట్నం పంచాయతీ కావచ్చు, ఈ వేదర పంచాయతీకి మల్లెల పద్నాలుగు రాజు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు ఆయన రాజకీయంగా ఒక సర్పంచ్గా పనిచేసి కోట్ల రూపాయల నిధుల్ని పంచాయతీలకు అప్పచెప్పాడు. ఇవాళ ఈ పంచాయతీలు రెండు మున్సిపాలిటీ చేసి అవినీతి పనులైన మున్సిపల్ కమిషన్ని తీసుకొచ్చి గెలిచిన కౌన్సిలర్స్ని కోర్టు చుట్టూ తిప్పుతూ ఈ విధంగా ప్రజలకు పొందుకుంటా ఉన్నారు. ఆ కౌన్సిలర్ ప్రతిరోజు కష్టం చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఎవడో పడుతుంది, జిల్లా కలెక్టర్ పడదు, జాయింట్ కలెక్టర్ పడదు. వీళ్ళ రోదన విని వాళ్ళ సబ్ కలెక్టర్ వచ్చింది. సబ్ కలెక్టర్ వస్తే మున్సిపల్ కమిషనరు మళ్ళీ వాళ్ళ కౌన్సిలర్స్ దీంట్లో కూడా దందా చేసి మా ప్రాంతాల్లో తీసుకెళ్ళాలి, బాగున్న ప్రాంతాలు చూపిస్తామని. ఎవరిని మోసం చేస్తారు, ఎవరు ఆరోగ్యాలు తాడుకుంటారు, ఎవరి జీవితాలు తాడుకుంటారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? అక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఆడకూతురు బాధ చెప్పుకోవడానికి వచ్చింది, ఇక్కడ మీరు పశువులను పెట్టారు, ఇక్కడ దోమలు పెంచుతున్నారు, మొత్తం దోమలు కొడుతున్నాయి, ఎవరు కాపాడతారే ఈ ఇబ్బరంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజల్ని? ఒక పక్కన వీటి చేసి కూడిగా మంది కుక్కల్లాగా మంత్రి అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు, బహుమతులు వాళ్ళంతా కూడా మంది కుక్కల్లా దోచుకుంటా ఉన్నారు. కోట్ల రూపాయలు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా ఆ బూడిదంతా పడేస్తున్నారు. లోపల దంద అధికారులు ఆ బూడిదని అధికారులు లోపల తింటున్నారు. బయటేమో మంత్రి జోగి రమేష్ అనుచరులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు జేసీబీలు పెట్టి, పుట్లలు పెట్టి, లారీలు పెట్టి గుద్దులాడుకున్నారు. నా వాటా, నా వాటా, నీ వాటా, నీ వాటా. మంత్రి ప్రాంతానికి రానీయకుండా చంద్రబాబు గారు, నేను, భూలక్ష్మి, అడ్డంబడి మున్సిపల్ కమిషనర్, 2,000 మందిని తీసుకురానా? డిఎస్పీని పిలవనే ఇక్కడికి? మీరు అనవసరంగా ఎదుగు మాట్లాడుతున్నారు. ఏమొచ్చి చేస్తున్నాడని మీ బాధ ఏం తీరుస్తున్నాడని ఆయన పిలుస్తారు? సమస్య చెప్పిన వాళ్ళని బెదిరించే స్థాయిలో ఒక మున్సిపల్ కమిషనరే నేను పిలిస్తే 2,000 డిఎస్పీ వస్తుంది. ఏంటి సమస్య చెప్తున్నాను? 2,000 మందిని రమ్మని చెప్పిన ఇప్పుడు డిఎస్పీని పిలవనా? కేవలం కట్టగట్టి ప్రాంతాలన్నీ కూడా చేయకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా క్షమించరాంది. చూద్దాం, ఒక 2 రోజులు టైం ఇద్దాం. ఇవాళ ఇదంతా కూడా ప్రపంచానికి తెలుస్తుంది, బయట ప్రాంతానికి తెలుస్తుంది, కలెక్టర్కి, సబ్కలెక్టర్ తెలుస్తుంది. రేపు పొద్దున మళ్ళీ కలెక్టర్ దగ్గరికి, సబ్కలెక్టర్ దగ్గర పంపిస్తాం. సబ్ కలెక్టర్ ఇక్కడికి వస్తే పాపం బయటపడుతుంది, రానివ్వకుండా అట్టించట్టు తీసుకుపోయారు. వాళ్ళ రౌడీజం అంతవరకు పనికి వచ్చింది, అందుకే ఎందుకు రారో చూద్దాం. అందుకనే వచ్చాను మీకోసం. వీళ్ళ బాధ తెలిసి, వీళ్ళని బెదిరించారని తెలిసి వచ్చాను. తప్పకుండా ఎందుకు న్యాయం చేయరో చూద్దాం, మనుషులు పెట్టి చెబుతాం. ఈరోజు మనం 17వ కౌన్సిలర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ శక్తి స్కూల్ ఉందండి. శక్తి స్కూల్లో 400 మంది విద్యార్థులు పనిచేస్తారు, ఉన్నారు, చదువుకుంటున్నారు. 50 మంది పైన టీచర్లు ఉన్నారు. మొన్న ఈ చిన్నవానకే 3 రోజులు సెలవు ఇచ్చారండి. వాళ్ళు 3 రోజులు ఈ స్కూల్కి సెలవు ఇచ్చారు. ఇదేంటండి, నేను కమిషనర్ గారిని తీసుకొచ్చి ఎటో కట్ట దారి పంపించాలండి అంటే, చూస్తామండి, జేసీబీ మాట్లాడుతామండి అంటున్నారు, పని చేస్తలేదు. ఇక్కడ అభివృద్ధి చేయకూడదు. ఇక్కడ తెలుగుదేశం కౌన్సిలర్లు గెలిచారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయకూడదు.
అలాగే వాళ్ళ కార్యకర్తల్ని ఇక్కడ పంచాయతీలో లేదా మున్సిపాలిటీలో పనిచేయించుకుంటానికి వర్కర్స్గా నియామకం చేస్తున్నారు, అది చల్లదండి అని చెప్పనేసి అని మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇవాళ నేను నేరుగా చూస్తానని చెప్పని వాళ్ళు ఇబ్రహీంపట్నం వచ్చింది. ఆ ఇబ్రహీంపట్నం వచ్చినప్పుడు రోజు తెరపత్రం చేసేవాడు ఇవాళ పార పట్టుకొని మురుగు లాగుతున్నాడు. ఏమైనా నువ్వు రోజు లాగుతున్నావా అని చెప్పని కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు అడిగితే నేను రోజు చెప్పానండి చేసేదని చెప్పానని అతను సమాధానం చెబుతున్నాడు. దానికి కమిషనర్ గారు సమర్థించి ఎప్పటి నుంచో చేస్తున్నాడమ్మా అదే పని ఆయన చేసేదే అని కాలువలు తెత్తామని చెప్పని చేశాని వైసీపీ కార్యకర్తలను ఇందుట్లో పారిశ్రామిక కార్మికులుగా చేపించుకొని వాళ్ళని పరిణతి చేస్తే ఏపీ కాసు నుంచి ప్రతి నెల 20,000 రూపాయల ఆదాయం వచ్చింది వాళ్ళ మనుగడ సాగిద్దని చెప్పని సరి కావాలని చెప్పని దీంట్లో అర్హత లేని వాళ్ళని పెట్టుకొని ఆ పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటున్నారు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంత చూసినా కూడా ఈ కమిషనర్ అనే ఆయన స్వార్థం స్వలాభం అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ చెబితే అది చేస్తానికి ఆ ఉండా డబ్బులను వాడేసుకుంటానికి ఇతర ఖర్చులకు వాడేసుకుంటానికి అని ఇవన్నీ చేస్తున్నాడు తప్పితే ఈ కమిషనర్ అనే ఆయన ఎక్కడ ఒక పారిశుద్ధ్యం కానీ ఒక పంపు కానీ అంతకుముందు ఇబ్రహీంపట్నం పంచాయతీ ఉన్నప్పుడు కొండపల్లి కూడా పంచాయతీ ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలో పొద్దున సాయంత్రం వాటర్ వచ్చేది పొద్దున సాయంత్రం ఒక రోజుకి 2 సార్లు వచ్చేది ఇప్పుడు 2 రోజులకు 1సారి 3 రోజులకు 1సారి వస్తుందండి. ఎక్కడన్నా ప్రతిరోజు వస్తుందని అంటే చెబితే కనుక ఇప్పుడు కమిషనర్ గారికి నేను సవాల్ విసురుతున్నాను. ఎక్కడన్నా రోజు పంపు వాటర్ ఇస్తున్నామని చెప్పని ఎక్కడన్నా అనుకోండి 2 రోజులకు 3 రోజులకు 1 రోజు వచ్చింది. ఎందుకు ఎక్కడా డ్రైన్లు క్లీన్ చేస్తలేదు, ఎక్కడ మురుగు నీరు వెళ్తల్లా, ఎక్కడా కూడా పారిశుద్ధ్యం చేస్తలేదు. ఈ చెత్త చెదారం కూడా ప్రతిరోజు ఎత్తాలని చెప్పనేసేసని ఇవాళ తడి చెత్త పొడి చెత్త అనేది బకెట్లు ఇచ్చారు. అవి అట్లాగే ఉండి 3 రోజులకు 4 రోజులకు వారానికి ఎత్తుతున్నారు తప్పితే ఎక్కడ కూడా 2 రోజులకి 3 రోజులకి కూడా ఎవరు రావట్లేదండి. దుర్గంధం అను విపరీతమైన అనారోగ్యాలు కలుగుతున్నాయి. ఈ కమిషనరు ఇక్కడ పనిచేస్తానికి అనర్హుడు. సిన్సియర్ కమిషనర్ని ఈ పారిశుద్ధ్యాన్ని బాగా మెరుగుపరిచే టైప్లో ఉండ మంచి వాళ్ళని ఇవ్వాలని చెప్పని శిష్యాన్ని కోరుకుంటున్నా. అసలు ఇక్కడ ఎవరిని అడగాలో కూడా తెలుస్తులా, సబ్ కలెక్టర్ గారికి చెప్పాం ఏమండి వీళ్ళు అనర్హులు అని ఆమెకి తెలుస్తుంది. కానీ ఎన్నికలు జరిగి ఈరోజు ఇక్కడ 17వ వార్డులో ఈ ఉరిగినీటి పారుదల సరిలేక ప్రజలందరూ కూడా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తదితర వ్యాధులతో చుట్టూ కూడా ఈ దోమ కావడం వలన ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా సరిలేదు. రోడ్లేమో బెరక ఉంటున్నాయి, డ్రైన్లేమో పల్ల ఉంటున్నాయి. అప్పటి నుంచి డౌన్లోకి వెళ్లాల్సిన వాటర్ అసలు కనీసం ఒక లెవెలింగ్ లేదు, ట్యూబ్ లెవెల్ వేయటం లేదు, వాటర్ లెవెలింగ్ లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా డ్రైన్లు కట్టి బిల్లులు చేయించుకోవటం, కొన్ని డ్రైన్లు ఏంటంటే కట్టేటప్పుడే పడిపోవటం, ఈ అంతా కూడా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఎక్కడ కూడా సరైన పద్ధతిగా అయితే ఇక్కడ ఏది జరగట్లేదు. ప్రతిరోజు కూడా డివిజన్లో ప్రజలు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒకసారి నేనే దోమల మందు కొట్టడం జరిగింది. ప్రజలు ఇప్పుడు కూడా అడుగుతున్నారు దోమల మందన్నా కొట్టించమని. నెక్స్ట్ టైం కూడా నేను కొట్టడానికి సిద్ధంగానే ఉన్నానండి. ఎందుకంటే కొండపల్లి మున్సిపాలిటీ మున్నమోసింది కాబట్టి ఈరోజు ఈ కౌన్సిలర్స్ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ దోమల మందు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు చూస్తున్నాము, ప్రజలు ఆవేదన చూస్తున్నాము. ఎంతసేపు దోసుకునే పని మీద ఉన్నారు కానీ ప్రజలను చూడటానికి మాత్రం నాయకులు లేరు. ఒక కౌన్సిలర్గా